డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం సంఘం డైరీపై జగన్ పనికిమాలిన జీవో. ఈ రోజున సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో సంఘం డైరీ కంపెనీస్ యాక్ట్ కింద నడుస్తూ ఉండగా దాన్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ మరి గవర్నమెంట్ జీవో నంబర్ 19 తీసుకొచ్చింది. అసలు ఇంత హడావిడిగా కంపెనీస్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఒక మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీని మరి కోఆపరేటివ్ సొసైటీ కిందకి మార్చడానికి హడావిడిగా జీవో తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు, మరి ఆ కంపెనీ చైర్మన్గా ఉన్న దులిపాళ నరేందర్ని అరెస్ట్ చేశారు ఏసీబీ వాళ్ళు, ఆయనపై కేసు పెట్టారు, మరి అనేక అవకతవకలు జరిగినాయి అన్నారు. గతంలో మరి సహకార సంఘం కింద నుంచి కంపెనీ యాక్ట్ కిందకి మారినప్పుడు ఫోర్జరీ సంతకాలు చేశారన్నారు, అనేక ఆరోపణలు చేసి మరి వేకుజామును వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు ఈయనపై పెట్టిన కేసు మీద. ఆ క్వాష్ పిటిషన్ మీద ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. మరి ఈరోజు సాయంత్రానికి విచారణ పూర్తయి ఎక్కడ తీర్పు వస్తుందోనని, తీర్పు వస్తే వెంటనే ఆయన్ని విడుదల చేయాల్సి వస్తుందని చెప్పి హడావిడిగా ఒక జీవోని ఇష్యూ చేశారు. ఇది ఒక పనికిమాలిన జీవో, ఈ జీవోలు నిలబడవు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకుడు దూళిపాల నరేంద్ర కింద నడుస్తున్నటువంటి సంఘం డైరీ పైన ఆయన కన్ను పట్టమే కాకుండా మరి అసలు రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల కింద ఉన్నటువంటి పాల వ్యాపారాలను దెబ్బ కొట్టాలి అని అమూల్ని తీసుకొచ్చి అమూల్కి ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి మరి అమూల్ని ప్రోత్సహించి వీటన్నిటినీ కూడా మరి తొక్కి పారేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో చేసినటువంటి ప్రయత్నంలో గతంలో కూడా ఏసీబీ మరి సహకార సంఘం నుంచి కంపెనీస్ యాక్ట్ కింద మారినప్పుడు ఫోర్జరీ సంతకాలు చేశారన్న ఆరోపణతో కేసులు పెట్టారు. దానిపైన నరేంద్ర కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో మరి అప్పుడు దీనిలో రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి గురునాథం అన్ని సక్రమంగా ఉన్నాయని హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు మరి ఆ కేసులపైన స్టే ఇచ్చింది. స్టే ఉండగానే తిరిగి అదే ఆరోపణలతో మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ నరేంద్రని అరెస్ట్ చేయటం, మరి క్వాష్ పిటిషన్ వేస్తే ఎక్కడది సాయంత్రానికి విచారణకు వచ్చి తీర్పు బయటకు వస్తుందోనని చెప్పి వెంటనే ఒక జీవో ఇవ్వటం కూడా జరిగిపోయింది. అసలు సహకార సంఘం కింద నడుస్తున్నటువంటి ఒక పాల డైరీని కంపెనీస్ యాక్ట్ కింద మార్చుకోవడానికి ఆ మార్చుకుంటున్న వాళ్ళకి కనీసం నిబంధనలు తెలియవా, ఆ నిబంధనలు పాటించాలని వాళ్ళకి తెలియదా, అంటే అంత కడపలోలాగా పులివెందులలాగా అడ్డగోలుగా చేస్తారని భావిస్తాడా జగన్మోహన్ రెడ్డి? మరి వాళ్ళంతా సక్రమంగా సహకార సంఘం యొక్క తీర్మానాలతోనూ మరి అందరి సంతకాలతోనూ అది కంపెనీస్ యాక్ట్ కిందకి మారింది. ఈ రోజున హడావిడిగా జీవో నంబర్ 19 ఇచ్చి ఆ కంపెనీని సహకార సంఘం కిందకి మారుస్తున్నాం, తెలాని సబ్ కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉంటాడని చెప్పి మరి తెనాలి ఆర్డీఓని చెరుకూరు తహసీల్దార్ని పంపించి కంపెనీలో ఉద్యోగులందరినీ సంతకాలు పెట్టమని కూర్చున్నారు. ఉద్యోగులు ఎందుకు పెడతారు సంతకాలు? వాళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్న కంపెనీ, ఏ తప్పు లేకుండా ఉన్న కంపెనీ పైన ఈ రోజున ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి వాళ్ళ చైర్మన్ని దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత మరి ఇప్పుడు ఇవన్నీ రేపు కోర్టులో నిలబడవు అని తెలిసినప్పటికి కూడా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే మరి తెలియకుండానే చేస్తున్నాడా? ఏదో రకంగా ఇబ్బంది పెట్టండి, వెతకండి, ఏదో లోటు లేకుండా ఉంటుందా అని గతంలో కూడా మరి సిఆర్డిఏ చట్టాలని చంద్రబాబు పైన నారాయణ పైన కేసులు పెట్టడానికి వెతికి 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 విసికి వేశారు. మరి ఆ సిఐడీలు కానీ ఆ ఏసీబీ వాళ్ళు కూడా పనికిమాలిన కేసులు పెట్టి కోర్టులో ఊరికి అడగంగానే క్వాష్ పిటిషన్ చేస్తే వెంటనే ఒట్టిపడేసి స్టే ఇచ్చేసి మరి పక్కన పెట్టేసే పరిస్థితులను ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాడు? ఇది అవమానకరంగా ఉండదా? మరి జగన్మోహన్ రెడ్డికి ఏం ఇటువంటి దానికి ఏం సిగ్గుపడ్డా? మరి ఇట్లాంటి పనికిమాలిన జీవోలు ఎన్ని ఇస్తారు? అర్ధరాత్రి జీవోలు ఇస్తారు, శుక్రవారాలు అరెస్ట్ చేస్తారు, శని ఆదివారాలు కోర్టుకు పోకుండా చూస్తారు. మరి అర్ధరాత్రి జీవోలు ఇచ్చి ఈ రకంగా చేసి ఈ రోజున మరి హైకోర్టులో క్వాష్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. ముగిసిన తర్వాత ఇప్పుడు ఈ రోజున తీర్పు మరి ఈ పూట రావచ్చు లేదా రేపు రావచ్చు. మరి తీర్పు వచ్చే లోపే మరి జీవో ఇవ్వడం ఏంటి? ఇప్పుడు జీవో పైన మాత్రం ఊరుకుంటారా సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వాళ్ళు? ఖచ్చితంగా జీవోని కొట్టేయమని కూడా కేసు వేస్తారు. మరి దాన్ని కూడా కొట్టేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చేసిన ఆరోపణలు గతంలో ఒకసారి చేసి దాన్ని రుజువు చేయలేక కోర్టులో ఆ కేసు పైన స్టే పొందిండి మళ్ళీ తిరిగి అవే ఆరోపణలు సేమ్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తే అది ఎలా నిలబడుతుంది అనుకుంటారు?
ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి దిక్కుమాలిన పనికిమాలిన సలహాలు ఇవ్వడానికి 40 మంది సలహాదారులు నెలకు 4 లక్షల రూపాయల చొప్పున జీతాలు తీసుకుంటున్నారు. మరి దీని మొత్తాన్ని ఒకసారి ఆలోచిస్తే కేవలం రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కింద ఉన్న హెరిటేజ్ వ్యాపారాన్ని దెబ్బతీయటానికి, మరి అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు దుల్లిపాల నరేంద్ర కింద ఉన్నటువంటి సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ వ్యాపారాన్ని దెబ్బతీయటానికి కావాలని అమూల్ని తీసుకొచ్చి, ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో పాడి పరిశ్రమ వృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీలని సహకార సంఘంలో ఉన్నటువంటి డైరీలని ప్రోత్సహిస్తారు. మరి లేదా కొత్తగా మరి ప్రభుత్వం చేయాలనుకుంటే కూడా ప్రభుత్వమే కొత్తగా సహకార సంఘంలో డైరీలను ప్రారంభిస్తారు. అలా కాకుండా గుజరాత్ నుంచి ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టి ఏమిటి పిచ్చి చేష్టలు అనేది జనం అడుగుతూ ఉన్నారు. కానీ అది తాడేపల్లి దాకా చేరట్లేదు, లేదా చేరినా వాళ్ళు వింటం లేదు. సేమ్ విశాఖ డైరీ ఇదే పరిస్థితుల్లో సహకార సంఘం కింద నుంచి కంపెనీగా మారింది. మరి దానిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు, దాని జోలికే పోలేదు. అసలు దేని జోలికి పోయినా ఇవి చల్లవని తెలుసు. ఒకసారి సహకార సంఘంలో ఉన్నటువంటి సహకార సొసైటీగా ఉన్నటువంటి ఒక దాన్ని సంఘాన్ని కంపెనీ యాక్ట్ కింద మార్చడానికి అంటే వాళ్ళు ఎవరిని కనుక్కోరా, వాళ్ళకి ఆడిటర్లు ఉండరా, వాళ్ళకి లాయర్లు ఉండరా, నిబంధనలు తెలియవా, ఆ ప్రకారం తీర్మానాలు చేసి వాళ్ళు మార్చుకోవడం జరగలేదా? కనీసం అది కూడా ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళ రికార్డులు పరిశీలించి తప్పుంటే ఖచ్చితంగా కేసులు పెట్టుకోవచ్చు. కానీ హడావుడిగా ఏదో కేసు పెట్టేయటం, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏసీబీ సిఐడి ఇద్దరు కూడా ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయి ప్రభుత్వం ఒంగోమంటే ఒంగుంటున్నారు, తొంగమంటే తొంగుంటున్నారు. మరి ఇదంతా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరే అసలు నిబంధనలతో అనవసరం, చట్టంతో అనవసరం, రాజ్యాంగంతో అనవసరం, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మన కింద బానిసలాగా పనిచేస్తారు, మనం ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడ తొంగమంటే ఉంగుంటారు, తొంగమంటే తొంగుంటారు, ఆ కంపెనీ కాపలా ఉండమంటే ఉంటారు అనే ఒక ధోరణి ముఖ్యమంత్రి గారిలో కనిపిస్తూ ఉంది. మరి ఈ ధోరణిలో ఉద్యోగులను అలా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఏది పడితే అది వాళ్ళ చేత చేయించి రేపొద్దున కోర్టులో వాళ్ళని చివాట్లు పెట్టించి కనీసం మీరు చదువుకొని వచ్చారా, ఐపీఎస్లు ఐఏఎస్లు ఎట్లయ్యారు మీరు అని అడిగించుకొని ఇంత దౌర్భాగ్యకరమైన జీవితం, నెల జీతం కోసమేగా ఇదంతా, ఒక నెల జీతం కోసం ఒక సిగ్గుమాలిన జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగులకు దాపురించింది. అది ఉద్యోగులు మరి గమనిస్తున్నారా, లేకపోతే మనకేంటి సిగ్గు, అదంతా ఆయన చేయమన్నారు మనం చేస్తున్నాం, మన తప్పే ఉంది అనుకుంటున్నారా? ఇది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మీద ఇప్పుడు ఇచ్చిన ఈ జీవో నిలబడదు, నిన్న పెట్టిన కేసులు నిలబడవు, ఈ అరెస్టులు నిలబడవు, కాకపోతే 4 రోజులు జైల్లో పెడతారు, తర్వాతనే విడుదల చేయాలి, తర్వాతనే పరువు బద్ది, మరి ఏమీ చేయలేకపోయామని చెప్పి తిరిగి అధికారులను తిడతారు ముఖ్యమంత్రి గారు, అధికారులు తలంచుకొని బయటకు వస్తారు. ఎందుకు మన రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి ఒక పరిపాలన నడుస్తుంది అంటే నిజంగా అర్థం కానటువంటి పరిస్థితి ఇదే ఈరోజు కొండబద్దలు.